తెలంగాణలో ధాన్యం మాయంపై రాజకీయ రగడ రాజుకుంది. కిషన్ రెడ్డి చెప్పినవని నిజమేనని అనుమానం వస్తుందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మార్చి 28న రైస్ మిల్లుల్లో జరిగిన తనిఖీల్లో వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందన్న ఆయన ధాన్యాన్ని బ్లాక్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయంటూ కేంద్రానికి లేఖ రాశారు. ధాన్యం మాయంపై సిబిఐ విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లపైన కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ప్రధాని మోడీ, అమిత్ షా, పౌర సరఫరాల శాఖ మంత్రి, సిబిఐ డైరెక్టర్కు ఆ లేఖను పంపారు రేవంత్ రెడ్డి. ధాన్యం గొడవతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని, రబీ సమయంలో అనిశ్చిత నెలకొందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు దోపిడీకి గురయ్యారని మండిపడ్డారు రేవంత్. తెలంగాణ రైతులు 4000 కోట్లు నష్టపోయారని ఈ లేఖలో తెలిపారు.